లోనా చీకట్లో నా ముందుకొచ్చే పెలుతూరమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే ఇది నా సంస్థానం, జాగ్రత్త. అమ్ము కొన్న చీకట్లోనా మరోవైపు కేరళలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ ఇతర పార్టీలు పోటీ పడుతున్న కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కేరళలో ఎల్డీఎఫ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 80 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్ 11 స్థానాల్లో విజయం సాధించి 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ ఒక చోట, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఇటు పశ్చిమ బెంగాల్లో మమత మళ్లీ పగ్గాలు చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో టీఎంసీ 211 స్థానాల్లో, లెఫ్ట్ ఫ్రంట్ 32, కాంగ్రెస్ 39, బీజేపీ 7, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అక్కడ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోము అందిస్తారు. సోము, చెప్పండి, ప్రస్తుతం అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి అక్కడ? రఘు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ట్రెండ్స్ వెళ్తున్నాయి. మొత్తం చూసుకుంటే గతం కంటే ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ వన్ సైడ్, అంటే వారు వన్ సైడ్ అయినట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే తృణమూల్ దాటికి కకావికలు, అంటే వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ గల్లంతయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే 2011 ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాలకు గెలుచుకుంటే, ఇప్పుడు కనుక చూసుకుంటే 211 పైచీలకు స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది. అంటే లాస్ట్ టైం తో పోలిస్తే దాదాపు 30 సీట్లు ఈసారి మమతా బెనర్జీ పార్టీకి ఎక్కువగా రావడం జరిగింది.
అయితే ఈసారి వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి సంయుక్తంగా పోటీ చేసినప్పుడు కూడా లాభం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి గతం కంటే తక్కువగా 39, అంటే గత ఏడాది కనుక చూసుకుంటే 42 స్థానాలు, ఇప్పుడు కేవలం 39 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక వామపక్షాల పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా తయారైందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఎన్నికల్లో కనుక 42 సీట్లు గెలుచుకున్నటువంటి వామపక్షాలు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం కేవలం 32 స్థానాలకే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంఖ్య ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పూర్తిగా లీడింగ్ విషయానికి వస్తే 215 పైచీలకు సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. మొత్తం మీద అయితే రెండవసారి టీడీకే పట్టం కట్టారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇక్కడ తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినప్పుడు కూడా కేవలం 150 అంటే మ్యాజిక్ ఫిగర్ 148 నుంచి 160 సీట్లు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ గెలుచుకుంటుందని చెప్పారు. అయితే అంచనాలకు భిన్నంగా 211 సీట్లు ఈ రోజు గెలుచుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. శారదా స్కామ్, అంటే దేశాన్ని ఒక కుదుపు కుదిపేసినటువంటి శారదా స్కామ్ తో పాటు పలు వివాద ఆరోపణలు కూడా తృణమూల్ కాంగ్రెస్ మంత్రులపై కూడా ఉండడంతో ఈసారి వామపక్షాలకు కొంత కలిసి వస్తుందని చెప్పి అంతా భావించారు. అయితే అదేమీ కూడా తృణమూల్ కాంగ్రెస్ పై అంటే ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశంగా ఒకటి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. తాజా జరిగినటువంటి ఎన్నికల్లో 7 సీట్లలో ప్రస్తుతం ఆధిక్యం కొనసాగుతుంది. అంటే దాదాపు ఆ 7 సీట్లు బీజేపీకి దక్కేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తంగా ఓవరాల్ గా ట్రెండ్ చూసుకుంటే మాత్రం రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు మమతా బెనర్జీ చేయబోతుంది. సో ఇప్పటికే దాదాపు మమతా బెనర్జీ కూడా 80,000 పైచీలకు ఆధిక్యంలో కొనసాగుతుంది. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 215 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ కు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ సోము. వెదర్ అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్పై రోను పడగవిపనుంది. మరో 24 గంటల్లో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా పడనుంది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుంది. దీనికి మాల్దీవులు సూచించిన రోను అనే పేరును భారత వాతావరణ శాఖ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మచిలీపట్నం వద్ద స్థిరంగా ముందుకు కదులుతోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి జిల్లా కలెక్టర్లను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అంటే ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు, విశాఖపట్నం వీటిలన్నింటిలోనే 3వ నెంబర్ హెచ్చరిక, అంటే లోకల్ కాషనరీ. మరోవైపు నెల్లూరులో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా చూపిందని చెప్పవచ్చు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా 2 రోజులు కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షంతో నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యని చెప్పవచ్చు. ప్రధానంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతం అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కడి చెట్లు అక్కడ పడిపోయి విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కొంతమేర నగరంలో తెరపించినప్పుడు
ఉన్నప్పటికీ ఇటు గూడూరు అలాగే నాయుడుపేట సులూరుపేట తడ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు ఈరోజు అంటే మరో 6 గంటల్లో ఇటు పెను తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి విశాఖపట్నం వాతావరణ శాఖ ఇటు హెచ్చరించినప్పటికీ మరోవైపు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పి చెప్పవచ్చు. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి ఇటు బాలాజీనగర్ ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా విధ్వంసకర పరిస్థితి అయితే నెలకొనింది. ఇప్పుడు ప్రస్తుతం మనం కొంతమంది స్థానికులతో ఉందాం, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు నిన్న కురిసిన వర్షానికి అంటే హుదూద్ తుఫాన్ని తలపించిందని చెప్పి చెప్తున్నారు, పరిస్థితి ఎట్లా ఉంది బాలాజీనగర్? బాలాజీనగర్లో అయితే గత 30 సంవత్సరాల్లో ఏనాడు చూడని ఎప్పుడు చూడని విధంగా ప్రతి ఒక్క 16 అడ్రాడు 17 అడ్రాడు 19 అడ్రాడు ప్రతి ఒక్క వీధి చెట్లు నేలకులేయి. ఇంచుమించు 30-40 చెట్లు వరకు నేలకులేయి. రేకులు అయితే ఏ విధంగా ఎగిరిపోయినాయి కూడా ఎవరికి అర్థం కాకుండా ఎగిరిపోయినాయి. ఏ రోజు చూడని విధంగా మనకి జరగటం ఇదే మొదటిసారి. 11 KV లైన్లు అయితే ఎటుపోయినా కూడా అర్థం కావటం లేదు. వాళ్ళు ప్రణదించాలంటే ఎంతో కష్టంగా ఉన్నట్టుంది. ఎప్పుడు చేస్తారనేది వాళ్ళకే తోచని విధంగా ఉంది. గత నీళ్ళు అయితే పాపం ప్రజలకి చాలా ఇబ్బంది అయిపోయింది. మోటార్లు లేక నీళ్లు లేక గత 24 గంటలు గడిచినా కూడా విద్యుత్ ఇంకా పునరుద్ధరించేదానికి టైం పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే చెప్పండి సార్, అంటే ఇప్పుడు విద్యుత్ సరఫరా నిన్నటి నుంచి కూడా లేదు, అంటే ఏది చెట్లు చాలా మొత్తం పడిపోయిన పరిస్థితి మీకు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? నిన్న 12 గంటల నుంచి బాగా ఉధృతంగా వచ్చి చెట్లన్నీ పడిపోవడం జరిగింది. నిన్న 12 నుంచి కూడా కరెంటు లేదు. ఇప్పటిదాకా కూడా అంటే సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ కరెంటు పునరుద్ధరిస్తారని విద్యుత్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే కరెంటు వస్తే కానీ ప్రజల సమస్యలు సాల్వ్ కావు. అంటే నీటికి ఇబ్బందిగా ఉంది, ప్రజలకు అన్నిటికీ ప్రాబ్లంగా ఉంది. కరెంటు పునరుద్ధరిస్తే 12 నుంచి కానీ కరెంటు రావచ్చు అని అధికారులు తెలపడం జరిగింది. అలాగే మొత్తం మీద ఇటు చూడొచ్చు మనం, ఇప్పటికే ఇటు కార్పొరేషన్ నుంచి కావచ్చు లేకపోతే విద్యుత్ శాఖ నుంచి కావచ్చు ఇటు బుల్డోజర్స్ ఏదైతే జేసీబీలు పెట్టి కూడా ప్రత్యేక పనులు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పనులు చేస్తున్నారు. అంటే ఈ బాలాజీనగర్ ప్రాంతంలోనే దాదాపుగా 100 చెట్లకు పైగా కూడా పడిపోయిన పరిస్థితి. ఇక కార్పొరేషన్ నుంచి హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ గారు, డాక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి కూడా బాలాజీనగర్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిన్న 12:30 గంటలకి ఈ గాలితో కూడిన వర్షం రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఎక్కువగా దెబ్బతినింది. ముఖ్యంగా సుమారు 20 చెట్లపైన ఇక్కడంతా కూడా పడి రోడ్లకు అడ్డంగా పడిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా ఇరిగిపోవడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సో దీనికి మనం నిన్న 2:00 నుంచి ఎవరో మన మేయర్ గారు కమిషనర్ ఆదేశాల మేరకు 1-2 జేసీబీస్ తర్వాత 50 మంది వర్కర్స్ని కంటిన్యూగా నిన్న 2:00 నుంచి ఇప్పుడు కూడా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద మనం ఇమీడియట్గా శానిటేషన్ కంట్రోల్ తీసుకురావడం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తూ టీఎంసీని విజయ పథాన నడిపించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. Today we have remained focused like Arjuna. Even after this phenomenal victory, many people are asking me, why are you not smiling? I think the smile of the people is my smile. I have left it to the people. Nothing is mine. Despite all problems, despite the terror by them who have voted and didn't even their decision, I have no words for my gratitude. Today we swear to stand by the people. People who talk about reserves of life before the election. We have lost 10 child daughters and the mother. Okay.
The owner of the dukan.